ప్రతి మనిషికి కోపం రావటం సహజం. కానీ ఆ కోపం మితిమీరితేనే అనర్థాలు జరుగుతాయి. కోపంలో ఏ మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎటువంటి ప్రవర్తన కనబరుస్తున్నామో అన్నదాన్ని పూర్తిగా మర్చిపోతాం. ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. వ్యక్తిగత ఎదుగుదల విషయంలోనే కాదు, పిల్లల పెంపకంలో కూడా ఉద్వేగాల అదుపు అన్నది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కోపాన్ని అదుపు చేసుకోలేని వారు తమ పిల్లలకు మంచి పెంపకాన్ని, అలాగే మంచి భవిష్యత్తును కూడా అందించలేరు. కోపాన్ని అదుపు చేసుకోలేని కుటుంబాల్లో పెరిగిన పిల్లలు పెద్దయ్యాక ఉద్వేగాలను అదుపు చేసుకోలేని దుర్బలురుగా తయారైనట్లు నివేదికలు చెప్తున్నాయి. కోపంలో ఉన్న వ్యక్తి తనను తాను బాధ పెట్టుకోవటమే కాక ఎదుటి వ్యక్తులను కూడా మానసికంగా తీవ్రంగా గాయపరుస్తారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల ముందున్న ఎన్నో సవాళ్లలో కోపాన్ని అదుపు చేసుకోవటం కూడా ఒకటి. కోపంతో పసిపిల్లల లేత మనసులు గాయపడటమే కాదు, కోపంలో తల్లిదండ్రులు చేసే శారీరక మానసిక హింస వాళ్లను జీవితాంతం వెంటాడుతుంది. క్షణికావేశంతో పిల్లల విషయంలో చూపించే కోపం వాళ్ల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని పేరెంట్స్ గుర్తించాలి. కోపాన్ని అదుపు చేసుకోవడం ఎలాగో ముందు తల్లిదండ్రులు నేర్చుకోవాలి, తర్వాతే పిల్లలకు నేర్పించాలి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని కోపాన్ని అదుపు చేసుకోవచ్చు. కోపం తెప్పించే విషయాలకు దూరంగా ఉండటం, ఒకవేళ కోపం వస్తున్నట్లు అనిపిస్తే ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోవటమో లేక నెంబర్ కౌంటింగ్ టెక్నిక్ను అప్లై చేయడమో చేయాలి. అలాగే గట్టిగా ఊపిరి పీల్చి వదిలినా మంచి ప్రయోజనమే ఉంటుంది. పిల్లల దగ్గర కోపాన్ని ప్రదర్శించకూడదు అనుకుంటే వాళ్లకు మీరు కూల్ తల్లిదండ్రులుగా ఉండాలంటే ఈ అన్ని పనులు చేయాల్సిందే. అయితే చాలా సందర్భాల్లో పిల్లలు కూడా కోపాన్ని ప్రదర్శిస్తూ మొండిగా వ్యవహరిస్తూ తల్లిదండ్రుల సహనానికి పరీక్ష పెడుతూ ఉంటారు. అటువంటప్పుడు కోపాన్ని నియంత్రించుకోవటమే కాక పిల్లలు ఆ విధంగా ప్రవర్తించకుండా కట్టడి చేసే బాధ్యత తల్లిదండ్రులదే. సరిగ్గా ఇక్కడే పేరెంట్స్గా మీ సత్తా, మీ సామర్థ్యం బయటపడుతుంది. పిల్లల కోపానికి మీరు బర్స్ట్ అయితే మీరు ఎన్నటికీ మంచి తల్లిదండ్రులు కాలేరు. అయితే ఇలా చేయాలంటే పేరెంట్స్ కొన్ని పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. మీ పిల్లలు తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారని, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మీరు ఎమోషనల్ ఫీల్ అయ్యి కోపం తెచ్చుకోవద్దు. భావోద్వేగాలకు సంబంధించి పిల్లలతో మీ సంబంధాలు దృఢంగా ఉండేలా చూసుకోండి. మీకు దేనికి కోపం వస్తుంది, ఏ పని చేస్తే మీరు ఓవర్గా రియాక్ట్ అవుతారు అన్న విషయం మీ పిల్లలకు తెలియచేయండి. అది కోపంతో కాకుండా చాలా శాంతంగా వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. మీ పిల్లలకు కోపం వస్తే, దాన్ని వారు ప్రదర్శిస్తే అసలు వాళ్ళ కోపం దేనికోసమో తెలుసుకోండి. కోపం వచ్చిన సందర్భంలో ఏ విధంగా నియంత్రించుకోవాలో, అలా చేయకపోతే జరిగే పర్యవసానాలను వాళ్ళకి వివరించి చెప్పండి. పిల్లలకు కోపం యొక్క దుష్పరిణామాలు చెబుతూనే అదే సమయంలో తాము కోపాన్ని జయించేందుకు తగిన ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకుంటారు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.